దళితులు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ కోదుమూరు గ్రామంలో లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన జెసిబీలు, ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు, ట్రాలీ జీప్లను మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. హార్వెస్టర్ను నడిపి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ చింతకాని మండలంలో దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేయడం చారిత్రకమని అన్నారు. దళితులు కూలీల స్థాయి నుంచే యజమానులుగా నిలిచి మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. ప్రయోగాత్మకంగా ముందుగా నియోజకవర్గానికి 100 చొప్పున దళిత బంధు అమలు చేశామని, రానున్న రోజుల్లో ప్రతి దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా ఒకళ్ళు దళితులై ఉండి మిగతా వాళ్ళు ఎవరిని వేరే ఒకళ్ళు కుల వాళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఆపే ప్రసక్తి లేదు. ఆ కుటుంబంలో భార్య కాని భర్త కాని ఇద్దరు ఏ ఒక్కళ్ళు దళితులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. అట్లా సాచురేషన్ మోడ్ మీద ఇవ్వాలి అనే ఒక భావనతోని దళిత బంధు కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ గారు ఓ పట్టుదల ఉన్న యువకుడు కాబట్టి ఆయన సాధించాలి, ఈ కార్యక్రమాన్ని చేతి చూపించాలనే ఉద్దేశంతో చింతకాని మండలం పైలట్ ప్రాజెక్ట్ ని మరి అద్భుతంగా విజయవంతం చేశారు. మీరు మిమ్మల్ని చూసి మిగతా యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా స్ఫూర్తి చెందాలి దళిత బంధు కార్యక్రమం పట్ల అని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.